ఒకప్పుడు కేవలం పది లక్షల జనాభా మాత్రమే ఉన్న హైదరాబాద్ ఉమ్మడి ఏపీకి రాజధాని కాగానే ఎంతలా ప్రగతి బాటన పరుగులు తీసిందో అందరికీ తెలిసిందే ప్రస్తుతం కోటి జనాభాతో ప్రపంచంలో అనేక దేశాల కంటే కూడా ముందుంది ఇక ఇప్పుడు చూస్తే అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారు దాంతో గుంటూరు కృష్ణా జిల్లాలు రెండు జంట నగరాలు అవుతాయని ఆరేళ్ల క్రితం వినిపించిన మాట ఇప్పుడు శాసనసభకు మాత్రమే అమరావతి పరిమితం కాబోతోంది దాంతో విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతోంది ఈ క్రమంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలను కలుపుకుని చేయబోయే అభివృద్ధికి సంబంధించి ప్రణాళికల మీద మేధావుల్లో చర్చ సాగుతోంది ఒకప్పుడు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కేవలం మధురవాడ వరకే పరిమితమై ఉండేది అంటే సిటీ శివారు మాత్రమే ఇప్పుడు జగన్ సర్కార్ ఏకంగా భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం దాకా తీసుకువెళ్ళింది భోగాపురం విజయనగరంలో ఉంది మొత్తంగా యాభై అరవై కిలోమీటర్ల దూరంతో ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ తయారవుతోంది అదే కనుక రెడీ అయితే రెండు జిల్లాలు ఇంకా దగ్గర అవుతాయి ఇక జగన్ కాన్సెప్ట్ సిటీ అని క్రొత్త ప్రతిపాదన తెస్తున్నారు దాన్ని కూడా విజయనగరం జిల్లాలోని భోగాపురం దగ్గరే ఏర్పాటు చేయనున్నారు ఇక ఆ ప్రక్కనే రాజధాని నగరం కూడా ఉంటుందని అంటున్నారు అంటే ఈ రెండు జిల్లాల సరిహద్దులు చెరిపేసేలా వైసీపీ సర్కార్ మాస్టర్ ప్లాన్ని తయారు చేస్తోంది అంటున్నారు అదే కనుక జరిగితే విజయనగరం జోన్గా ఏర్పడుతుంది అప్పుడు విశాఖ విజయనగరం మధ్యలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అనేక పరిశ్రమల ఏర్పాటుకు కూడా అవకాశం ఉంటుంది స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా క్రొత్త పారిశ్రామిక కూడలిగా కూడా వెనుకబడిన విజయనగరం జిల్లా తయారవుతుందని అంటున్నారు విశాఖ రాజధాని అని పేరుకు చెబుతున్నా కూడా మూడు జిల్లాల సమగ్రమైన అభివృద్ధికి విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసింది వాటిలో ఏవి ప్రభుత్వ సెక్టార్లు వచ్చే పరిశ్రమలు ఏవి ప్రైవేటు భాగస్వామ్యము అభివృద్ధి చేయాలన్న దాని మీద కార్యాచరణ ఖచ్చితంగా ఉంది ఒకసారి కనుక జగన్ విశాఖకు మఖం మార్చేశాక రానున్న మూడు నాలుగేళ్లలోనే ఊహించని అభివృద్ధి ఈ ప్రాంతం సొంతమవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు విశాఖకు విజయనగరానికి మధ్యన దాదాపుగా యాభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది రాజధాని వస్తే ఈ దూరం చెరిగిపోతుందని జంట నగరాలుగా ఈ రెండూ ఉంటాయని కూడా అంటున్నారు చూడాలి మరి